ఇక తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో కలెక్టర్ తో పాటు మా కరెస్పాండెంట్ హరీష్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రేపు జరగనున్న ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం వారు అందిస్తారు. హరీష్ చెప్పండి. అనుసరి తూర్పుగోదావరి జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ ఇంటికి పోలింగ్ నిర్వహణ పూర్తయ్యాయి. ఇది రెండు డివిజన్ల పరిధిలో జరుగుతుంది. ఒకటి రంపచోడవరం, అదేవిధంగా చింతూరు. మొత్తం రెండు డివిజన్లో కలిపి 186 పంచాయతీకి ఉండగా అందులో దాదాపు 14 ఇప్పటివరకు ఏకగ్రీవమై 172 మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా 511 మంది సర్పంచ్ అభ్యర్థులు ఈ 102 పంచాయతీల కోసం పోటీలో ప్రస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగేది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం, ముఖ్యంగా ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా. ఈ 1734 కౌంటింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ 1734 కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాయి. దాంతో ఇక్కడ చేసే ఏర్పాట్లు ఏంటి, ఎన్నిక ఏ రకంగా జరుగుతుంది అన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి మన దగ్గర జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఉన్నారు. ఆయన రెడ్డి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మూడో దశ చాలా కీలకమైన ఎన్నికలు, ఎందుకంటే మొత్తం అంత ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనకు తూర్పుగోదావరి జిల్లాలో ఈ మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఈ ట్రైబల్ ప్రాంతాలైనటువంటి రెండు రెవెన్యూ డివిజన్స్, రంపచోడవరము అదేవిధంగా ఎటపాక డివిజన్స్లో జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు మొదటి రెండు డివిజన్స్లో మనం ఏదైతే చేసుకున్నామో అవన్నీ ప్లెయిన్ ఏరియాస్. ఈ ట్రైబల్ ఏరియాస్లో మాకు ముఖ్యంగా ఛాలెంజ్ ఏంటంటే ఈ ఎక్స్ట్రీమిస్టు ప్రభావితమైనటువంటి గ్రామాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ రవాణా సౌకర్యము, అదేవిధంగా ఈ టెలిఫోన్ కానీ మొబైల్ వ్యవహారాలు, వాటికి సంబంధించినటువంటి కనెక్టివిటీ ఇష్యూస్ కొన్ని ఉంటాయి మనకు. వీటినన్నింటినీ కూడా అధిగమించడానికి మనం ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. ఎక్కడైతే కమ్యూనికేషన్స్ లేవో అక్కడ వైర్లెస్ సెట్స్ కానీ, వైర్లెస్ సెట్ లేని గ్రామాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో మనం 32 శాటిలైట్ ఫోన్స్ ద్వారా ఈ పోలింగ్ సిబ్బందికి, అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ సిబ్బందికి కాంటాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇద్దరు ప్రాజెక్ట్ ఆఫీసర్స్, పీఓ ఐటీడీఏ రంపచోడవరం, అదేవిధంగా పీఓ ఐటీడీఏ చింతూరు కాకుండా ఆర్డీఓ రంపచోడవరం కూడా ఈ మొత్తం టోటల్ అరేంజ్మెంట్స్ అన్ని మండలాల్లో కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూడడం జరిగింది. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో పోలింగ్ దానికి సంబంధించి మనం అక్కడ ఒక జాయింట్ కలెక్టర్ను కూడా, జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ను అక్కడ పంపించడం జరిగింది. పోలీసు వారి వైపు నుంచి కూడా ఆల్రెడీ ఏరియా డామినేషన్, ఎక్కడైతే గ్రామాల్లో ప్రాబ్లం ఉంటుందో అక్కడ అన్ని కూడా మనం చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బందికి సంబంధించి కూడా మనం ఈ దూర ప్రాంతం నుంచి కొంతమందిని ఇక్కడ వేయటం వల్ల నిన్న ఈవినింగే అందరినీ కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది. వారందరూ కూడా ఇప్పుడు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి అందరూ కూడా డిస్పాచ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఈ పోలింగ్ ఏదైతే ఉందో మనకు 6:30 నుంచి 1:30 సమయంలోనే ముగుస్తూ ఉంది. ట్రైబల్ ఏరియా కాబట్టి మనకి ఇది, మేము కూడా ఏంటంటే ఈ కౌంటింగ్కి సంబంధించి కూడా తొందరలో ముగిస్తుందని భావిస్తున్నాం. కౌంటింగ్కి సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించిన చాలా ప్రాంతాల్లో, మైదాన ఏరియాలో కూడా చాలా ఆలస్యం అవుతుంది. ఇక్కడికి సంబంధించి టేబుల్ సంఖ్య కానీ స్టాఫ్ని కానీ పెంచడం జరిగిందా? త్వరితగతి ఫలితాలు ఇవ్వడానికి ఏమైనా ఏర్పాటు ప్రత్యేకంగా చేశారు? అంటే మనకి ఇక్కడ ప్రతి కౌంటింగ్ సెంటర్లో ఎక్కడైతే 2000కు మించి ఓటర్స్ ఉన్నారో అక్కడన్నీ కూడా 5కు మించి కౌంటింగ్ టేబుల్స్ మనం వేయటం జరిగింది. ఇక్కడ మనకు ట్రైబల్ ఏరియాలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఉన్నవి 6000కు సంబంధించి, అక్కడేమో 10 టేబుల్స్ వేయటం జరిగింది. ప్లెయిన్ ఏరియాస్లో కొన్ని చోట్ల ఈ రీకౌంటింగ్ కోసం అడగటం ఇలాంటివి చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో లేట్ అయింది. ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్స్కు కానీ అదేవిధంగా వచ్చేటువంటి సిబ్బంది అందరికీ కూడా క్లియర్గా చెప్పమని చెప్పాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రౌండ్ వారీగా మాత్రమే వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉంటే కౌంట్ చేస్తాము, అంతేగాని చివరిలో వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం రీకౌంటింగ్ అంటే అది సాధ్యపడదు, అన్లెస్ అక్కడ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే తప్పించి. కాబట్టి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, తొందరలోనే కంప్లీట్ చేస్తామని భావిస్తున్నాం. మనకు దాదాపుగా 5000 మంది సిబ్బందిని తీసుకురావడం జరిగింది. 5000లో కూడా ఈ ఎటపాక, చింతూరు, రంపచోడవరంకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కాకుండా బయట ప్రాంతాల నుంచే దాదాపుగా 4000 మంది రావటం జరిగింది. వారందరూ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్లకు కావాల్సినటువంటి వసతి ఇవన్నీ కూడా చేయటం జరిగింది. పోలీసు శాఖకు సంబంధించి కూడా ఎక్కడైతే మనకు ఈ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో
అక్కడ అందరిని కూడా మనము అప్రమత్తంగా చేయడం జరిగింది. పోలీసు శాఖ వారి వైపు నుంచి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా కౌంటింగ్కు సంబంధించి కూడా మనము ప్రతి కౌంటింగ్ సెంటర్లో కూడా కంపల్సరిగా వీడియోగ్రఫీ అనేది పెట్టడం జరుగుతుంది. మాకు ఎటువంటి సందేహం ఉంటే కూడా డెఫినెట్గా వీడియో రికార్డింగ్స్ చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వెబ్ కాస్టింగ్ సాధ్యం కాదు కదా, ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? మనకు వెబ్ కాస్టింగ్ ఎక్కడైతే నెట్ సదుపాయం ఉందో, అంటే మనకు కావలసినటువంటి వేగంతో నెట్ సదుపాయం ఉందో, దాంట్లో 21 వెబ్ కాస్టింగ్ ఇవి మనము పెట్టుకోవడం జరిగింది. మిగతా ప్లేసెస్లో అంతా కూడా మైక్రో అబ్జర్వర్స్ కానీ లేకపోతే వీడియోగ్రఫీ ద్వారా కానీ కవర్ చేయడం జరుగుతుంది. బాగా ఇంటీరియర్ ఏరియాస్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారా? అటు జనానికి ఏమైనా ముఖ్యంగా ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయాలు ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఏమైనా చూస్తారు? మనము ఓటర్స్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని, అంటే పోలింగ్ స్టేషన్స్ కూడా పెట్టడం జరిగింది. మనం సంఖ్య బట్టి చూసుకుంటే 260,000 మందికి గాను దాదాపు 1700 మంది పోలింగ్ స్టేషన్స్ పెట్టాము, హయ్యెస్ట్ నెంబర్ పెట్టాము పాపులేషన్ వైజ్ చూస్తే. సో అలాంటిది ఏమీ లేదు. రెండవది ఏంటంటే మనకు కొన్ని రీహాబిలిటేషన్ కాలనీస్లో కొంతమందిని మనము రీహాబిలిటేట్ చేయడం జరిగింది. వాళ్లకు సంబంధించి కూడా మనం కమిషన్కు పర్మిషన్ తీసుకొని స్పెషల్గా బస్సెస్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. వాళ్లకు కాలనీస్ నుంచి ఆ డెసిగ్నేటెడ్ పోలింగ్ స్టేషన్స్ వరకు పికప్ అండ్ డ్రాపింగ్ ఉంటుంది. మొత్తం ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. 260,310 మంది ఓటర్లు రేపు తమ భవిత ఓటరు ఓటు వేయనున్నారు. అదేవిధంగా 511 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2880 మంది వార్డు మెంబర్ల సభ్యులు కూడా తమ భవితవ్యం పరీక్షించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అటు సెక్యూరిటీ పరంగా ఇటు ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ఉద్యోగుల పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. అనుశ్రీ,